జిల్లాలో ఈ ఖరీఫ్ సీజన్ లో 283 వరి కొనుగోలు కేంద్రాలను అలాగే 500,000 పైగా ప్యాడి వస్తుందని 154 రైస్ మిల్లులకు ధాన్యాన్ని తరలిస్తున్నట్లు జిల్లా అదనపు కలెక్టర్ రమేష్ తెలిపారు. కొల్చార మండలం సంగాయిపేట ఎనగండ్ల గ్రామాల్లో రైతు సేవా కేంద్రాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని అదనపు కలెక్టర్ రమేష్ లాంఛనంగా ప్రారంభించారు. కొల్చార మండలం సంగాయిపేట ఇనగండ్ల గ్రామాల్లో రైతు సేవా కేంద్రాల ఆధ్వర్యంలో వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి జిల్లా అడిషనల్ కలెక్టర్ రమేష్ ముఖ్య అతిథిగా హాజరై వరి కొనుగోలు కేంద్రాలను లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం వరిధాన్యాన్ని తూకం వేశారు. ఈ సందర్భంగా జిల్లా అడిషనల్ కలెక్టర్ రమేష్ మాట్లాడుతూ రైతులు వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మెదక్ మార్కెట్ కమిటీ అధ్యక్షుడు బట్టి జగపతి, వైస్ చైర్మన్ సావిత్రి రెడ్డి, ఎంపీవీ మంజుల, టీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు గౌరీశంకర్, సంగాయపేట సర్పంచ్ పాషం మానస శ్రీనివాసరెడ్డి, మండల వ్యవసాయ అధికారి శ్వేత, కోనాపూర్ సంతోష్రావు, గజనీ వెంకట్ గౌడ్, వీరారెడ్డి, జితేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. దాంతోపాటు మన దగ్గర 500,000 పైచులకు ప్యాడీ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. కనుక 158 రైస్ మిల్లర్స్ పెట్టాము. దీనికి ఎంఎస్పి వచ్చేది మనకు 2040-2060 అంటే ఏ గ్రేడ్ మనకు వచ్చే గ్రేడ్కు 260 రూపాయలు ఒకటి ఉంది, 240 రూపాయలు ఒకటి ఉంది. దాని ప్రకారంగా ఈ లారీ మేనేజ్మెంట్ కానీ అది కానీ ప్రతిదీ కూడా ఈసారి ఎన్హాన్స్ చేశాము. 2 ఏజెన్సీకి లారీ ఇచ్చాము. ఈసారి నర్సాపూర్ డివిజన్ ఒకటి, మెదక్ డివిజన్ 2 డివిజన్గా తీర్చేసి మనము లారీ ఇవ్వడం జరిగింది. కనుక రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా మనం చూస్తుంటాము. దాంతోపాటు రైతులు కూడా సహకరించాలి. మనకు లారీ రాలేదు, కన్నీ రాలేదు కాదు, 1 డే బిఫోర్ అడ్వాన్స్గా చెప్తే మనం అన్ని అరేంజ్మెంట్ చేస్తాము. గతం కంటే ఎప్పుడు లేని విధంగా ఆంధ్రలో ఇంకే రాష్ట్రంలో పండే పంటలు ఇక్కడ తెలంగాణలో ఇప్పుడు పండుతున్నాయంటే దానికి కారణం మన గౌరవ ముఖ్యమంత్రి గారు. ఇంకా మనకు కాళేశ్వరం నుంచి వచ్చే వాటర్ కానీ, ఇటు సింగూరు నుంచి వచ్చే వాటర్ కానీ, ఇంకా మొత్తానికి మన రెండు నియోజకవర్గాలలో మ్యాక్సిమం ఒక గుంట కూడా ఇవ్వకుండా పండించే ప్రభుత్వం చేస్తున్న ఏర్పాట్లకు రైతులు కూడా స్పందించి ఎప్పటికప్పుడు పంట పండిస్తూ ఉన్నారు. మరి గతం కంటే ఇప్పుడు 100 క్వింటల్ ఉంటుండే, ఈసారి 100 మీద దాటిపోయినాయి. మరి ఆ విధంగా రైతులు చేస్తున్నారు. దానికి తదనుగుణంగా ప్రభుత్వం కూడా అన్ని రకాలుగా మరి మన గౌరవనీయులు జైట్ కలెక్టర్ గారు కూడా మనకు దేవునటువంటి మనిషి అయినా